బావునవా? బావునమ్మ. పట్నం వెళ్ళి బాగా మారిపోయావ్. నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు చూడు. ఎవర్రా ఈ అమ్మాయి? ఆకాశంలో చందమామలా అందంగా ఉంది. ఆ చందమామే ఆకాశంలో ఉంటే అందరికి కనిపిస్తుందని ఇంటికి తెచ్చేసా. బాగుందా? చీ విధవ, నీకన్నీ పరాచకాలే. నువ్వు లోపలికి రామ్మా. ఏంటమ్మా పొద్దున్నే దేవుని ఇబ్బంది పెట్టేస్తున్నావా? పోరా. సరే గాని నేను ఆ శంకర్ గారిని కలిసి వస్తానమ్మా. సరేనా? మొదటిసారి మా ఇంటికి వచ్చావమ్మా, ఏం తీసుకుంటావు? వద్దాంటీ. ఏం వద్దు. సరే కూర్చో, కాఫీ తెస్తాను. తీసుకోమ్మా. థ్యాంక్యూ ఆంటీ. మా వాడికి ఇంకా పస్తానం పోలేదమ్మా. గెడ్డం వచ్చినా వాడు నాకింకా అడ్డాల్లో బిడ్డే. గోవిందు చాలా మంచివాడు ఆంటీ. సరే గాని ఇంతకీ నీ పేరేంటో చెప్పనేలేదు. లక్ష్మి. అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు. నాన్నమ్మ దగ్గర పెరిగాను. వాడు అంతే. వాళ్ళ నాన్న పోయాక వాడే నా ప్రపంచం అయ్యాడు. అరచేతుల్లో పెట్టుకుని పెంచాను. వాడి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా గుండెల్లో గుణపం గుచ్చుకున్నంత బాధ అనిపిస్తుంది. నేనున్నంత వరకు వాడికి ఏ లోటు రానివ్వను. తర్వాత నాలా చూసుకునే అమ్మాయి రావాలి. మీ అబ్బాయి భవిష్యత్తు గురించి బాధపడుతున్నారా ఆంటీ? లేదమ్మా, నా బిడ్డ తెలివైన వాడు. కానీ వాడు దేన్ని సీరియస్గా తీసుకోడు. అందుకే వచ్చే అమ్మాయి భార్యగా బాధ్యత తీసుకునేదే కాకుండా తల్లిలా ఆదరించేదై ఉండాలి. అప్పుడిక నేను నిశ్చింతగా వెళ్ళిపోతాను. ఆంటీ మీరు అలా అనకండి. మీరు కలకాలం బాగుండాలి. మీ టీవీ సీరియల్ అయిపోయిందా? పదలకి వెళ్దాం. ఉండ్రా, నీకంతా తొందరే. అమ్మ త్వరగా రా, లేట్ అయిపోతుంది. ఇది నీకోసమేనమ్మా, తీసుకో. మరి నాకు? పోరా. సరే అమ్మా, లక్కి వెళ్దామా. జాగ్రత్త అమ్మా. లక్కి జాగ్రత్త కూర్చో. అమ్మా వస్తానమ్మా. ఇలా దింపినందుకు డ్రైవర్కైతే డబ్బులు ఇస్తారు, ఫ్రెండ్కైతే థ్యాంక్స్ చెప్తారు, మరి నాలాంటి వాడికైతే? నీలాంటి వాడికైతే ఒక మంచి స్మైల్. ఈ ఒక్క స్మైల్ చాలు, లైఫ్ టైం హ్యాపీగా పెట్టాను. ఇక్కడ నుండి నేను డిస్టర్బ్ చేయను. నీ నవ్వుని నా మైండ్లో సేఫ్గా లాక్ చేసుకుని బతికేస్తాను. అంటే ఇక్కడ నుంచి నేను విసిగించను. ఎందుకు? నీ పైన ప్రేమ పెరిగింది కాబట్టి ఇంకా నిన్నేం డిస్టర్బ్ చేద్దని డిసైడ్ అయిపోయా. సిటీ అమ్మాయిని నిన్నటి దాకా చూసావు, ఇప్పుడు నేను కావాలంటున్నావు. రేపు నాకంటే బెటర్ అమ్మాయి దొరికితేను? పిచ్చి లక్కి, మగధీర చూసిన కళ్ళతో మర్డర్ 2 సినిమా చూస్తామా? నిన్ను చూసిన కళ్ళతో వేరే అమ్మాయిని ఎలా చూస్తాననుకుంటావు చెప్పు. నాకు అర్థం కాలేదు. ఇలాంటివి నీకు అర్థం కావలే కానీ బాయ్. ఎవరైనా అమ్మాయికి డబ్బు చూపించో స్టైల్ చూపించో పడేస్తారు, కానీ నువ్వు అమ్మ లాంటి అత్తయ్యని చూపించి పడేశావు. నచ్చావురా. ఓహో, అమ్మని చూపించి పడేహడా. ఎక్కడైనా హీరోయిన్లు హీరోయిన్ చూసి పడిపోతారే. ఇప్పుడు చూడు, వీడితో అమ్మ అనిపించి బొమ్మను చూపించకపోతే ఈ సినిమాకి నేను ఎలన్నే కాదురా. వాడి దగ్గర అమ్మ ఉంది, బొమ్మ ఉంది, ఏం లేని వీడికి ఎందుకు రా చిందులు. అవునరా పంతులు. వీడేం చేస్తున్నాడు? ఫోన్ చేసి చూద్దాం. హలో, ఎవరు? హాయ్ గోవిందు. ఇంకెక్కడి గోవి? ఏమైంది? మీ మామయ్య కొట్టిన దెబ్బలకు హాస్పిటల్లో చావు బతుకులో ఉన్నాడు. అట్లీస్ట్ వాళ్ళు చివరి చూపన్న చూడమ్మా. నేను వచ్చేస్తున్నా. అరే వస్తుందా? రావట్లేదురా.
మామ అమ్మాయి వచ్చిందిరా 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 డ్రామా స్టార్ట్ చేద్దాం పడుకో పడుకో బాగా కాలు కట్టు కాలు కట్టు ఏడ్చే ఆడదాన్ని తాగని మొగాన్ని నమ్మద్దాన్ని చరిత్ర చెప్తుంది చదవలేదా ఏడవకు ఏడ్చి ఏడ్చి మావని ఇంకా కట్టుకట్టుకునే పరిస్థితి తీసుకురాకు అయ్యా ఏ సినిమాలోనైనా విలన్ హీరోతో తన్నులు తింటాడు కానీ మావాడు నీకోసం విలన్ తో తన్నులు తిన్న పిచ్చివాడమ్మా ఎంతో మంది చీ అన్న నువ్వున్నవనే ధైర్యంతో బతుకుతున్నాడమ్మా మావాడు అయ్యో అది నాకు తెలిసే నువ్వు ఇక్కడ కొత్తావని అందుకే నీ ముందే ఇడికి నాలుగు తగిలిద్దామని వచ్చు గుద్దే గుద్దే గుడుంబాలో విస్కీ రమ్ము మిక్స్ చేసినట్టు గిర్రం తిరుగుతావు ఇలానే తొందరపడ్డావు అనుకో హీరో విలన్ విలన్ హీరో అయ్యే ఛాన్స్ ఉందిరా రే ఓహో ఓకే అయితే రిలాక్స్ అవ్వు నీ విస్కీ గ్లాస్ లో ఐస్ ముక్కలు కలిపే బాధ్యత నాది నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏంట్రా బిందు బంధు అంటుంది న్యూ జనరేషన్ గోవింద్ మొద్దుగా విందు అని పిలుస్తుందిరా మావయ్య నేను విందుని ప్రేమిస్తున్నాను అతన్ని పెళ్లి చేసుకుంటాను ఎలా పెళ్లి చేసుకుంటావు నేను చూస్తానే చూస్తాడంట ఇంకా చేస్తాడనుకుంటా అన్న చూస్తేనే చేసినట్టు అయ్యా శుభం కాడబడింది బయలుదేరదా అసలు కది ఇప్పుడు మొదలైంది ఇప్పుడు సెట్ చేస్తాను ఇలా బ్లాక్ చూస్తాను ఇలా సంగతి అంత మందిని చూడలేదురా గోహూ ఏట్రా మూమెంట్ కాళ్ళ దిప్పుతున్నావు నడుము పిచ్చెక్కిందా అబ్బో మరీ అంత ఆనందం వద్దమ్మా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్ ఒక కండిషన్ కాదు 100 కండిషన్ నాకు ఓకే నేను ఒప్పుకోను అరే రే రే మందు తాగడానికి కండిషన్లు ఉండొచ్చు తిండి తినడానికి కండిషన్లు ఉండొచ్చు పెళ్లి చేసుకోవడానికి కండిషన్ ఏంట్రా మేము ఆనందంగా ఉంటాం మీ అమ్మాయిలు భరించలేరా అయ్యో నోరు ముయిరా అరే నువ్వే నోరు ముయిరా అసలు మావాడి గురించి నీకేం తెలుసు ఈ ఫ్లో బాగుంది కంటిన్యూ ఏ హీరో అయినా పెద్ద దెబ్బ తగిలితే చిన్న చిన్న కట్టు కట్టుకుంటాడు మావాడు చిన్న దెబ్బ తగిలితే పెద్ద పెద్ద కట్టు కట్టుకున్నాడు అరే ఏం మాట్లాడుతున్నావురా ఏంట్రా టైమింగ్ అలా గింజుకునక్కర్లేదు నీకు అన్ని దెబ్బలు తగలలేదని నాకు ముందే తెలుసు తెలుసా వాడి మొహం వాడి గుళ్ళో కొబ్బరికాయ కొట్లేడు నిన్నెక్కడ కొడతాడు సరే నా కండిషన్ ఒప్పుకున్నట్టేనా మన గోవిందరాజుకు పెళ్లి అయిపోయిందో అయినా పెళ్లిదేముందిలేండి అసలు కథ ఇప్పుడు మొదలైంది మరి కొడుకును పుట్టించే విషయంలో మేనమామతో చేసిన ఛాలెంజ్ నెగ్గుతాడంటారా చూద్దాం పదండి గోవిందరాజు ఆల్ ది బెస్ట్ నీతో పంచుకుంటే పాలు నేల పాలవుతాయి అందుకే నేనే తాగేశాను ఓకే ఓకే వదిలే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏముంది నువ్వు బయటికి వెళ్ళి పడుకోవాలి నేను లోపలే పడుకోవాలి అదేంటి ఈరోజు మన శోభనం కదా అయితే అంటే మరి పూర్తయిన సినిమా రిలీజ్ అవ్వాలి కదా పూర్తి అవ్వడానికి రిలీజ్ అవ్వడానికి మధ్య సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది తెలుసా తెలుసు కానీ రూల్ రూలే కదా ఏంటా రూలు పెళ్లి కాని అమ్మాయిలు కలలు కనాలి పెళ్ళైన అమ్మాయిలు పిల్లలు కనాలి అదే రూలు మరి వాళ్ళకి తిండి ఎవడు పెడతాడు మామ పెడుతుంది ఆవిడ మాత్రం ఎంతకాలం చూసుకుంటుంది ముందు నువ్వు జాబ్ చూసుకో అమ్మా భోజనాల గదిలో శోభనం గదిలో ఎవరైనా ఉద్యోగాల గురించి మాట్లాడతారా
ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే భోజనాల గదిలో కడుపు నిండుద్ది, శోభనం గదిలో కడుపు పండుద్ది కాబట్టి. ఉద్యోగం లేకపోతే కడుపు కాలుద్ది. అంటే ముందు బయటికి వెళ్ళు. ఎందుకు? జవాబు తెలిసి అడుగుతావే. జవాబు తెలిసి అడగడానికి నేనేమన్నా పల్లో టీచర్నా? అయినా అందమైన రాత్రి వేస్ట్ అవుతుంది. పెళ్లికి ముందు ఒక కండిషన్ ఉందని చెప్పానే, గుర్తుందా? ఏ కండిషన్? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఒక కండిషన్ కాదు, 100 కండిషన్లే నాకు. ఓకే. వామ్మో, కింద ఛాలెంజ్ కేసర్ పెట్టేట్టుండే. నా భర్త ఎంప్లాయ్ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. ఒక లేజీ మ్యాన్ గా కాదు. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు, ఆ తర్వాత శోభను. అది కరెక్టే లక్కీ, కానీ ఇవాళ ఒక్కరోజు కానిచ్చిద్దాము. రేపు మార్నింగ్ నుంచి ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? దాదా 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 దా అమ్మా, ముందు నువ్వు బయటికెళ్ళు.